నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెంచడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ వనరుల పరిస్థితిపై సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని భూగర్భ వనరుల పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. జిల్లాలో 57 గ్రామాల్లో పరిమితికి మించి భూగర్భ జలాలను వినియోగించినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అక్టోబర్ నవంబర్ నెలలో జిల్లాలో కురిసే వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ నీటి మట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్, డిఆర్డీఏ పీడీ వసుంధర, ఏపీఎం ఐపీ పీడీ పివి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, డ్వామా ఏపీడీ వండర్మ్యాన్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. రెండోది, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, నిన్న అక్కడికి వస్తే వారు ఎక్కువ కాట్ టైం తర్వాత తిరిగి చేసుకున్నారు, టొబాకో చేసుకున్నారు అని చెప్పారు. సో దానికి ఆల్టర్నేటివ్గా వేరు కాట్ టైం తర్వాత వారు వర్షన్ రైన్ డిపెండెంట్ ఉన్న ఇది మాత్రమే అక్కడ ఎక్కువ వేస్తున్నారని చెప్పారు. మిల్లెట్స్ కానీ వేరు హార్టికల్చర్ క్రాప్స్ కానీ కూడా వెళ్ళటం లేదు. దానికైతే ఎక్కువ వాళ్ళ రెగ్యులేషన్స్ దొరకవు కాబట్టి దానికి వెళ్ళదు అన్నారు. సో మీరు అగ్రికల్చరల్, సో అక్కడ ఆ ఏరియాకే ఎటువంటి క్రాప్స్ మీరు అందరూ ఒక చిన్న స్మాల్ వీడియో లాగా సక్సెస్ స్టోరీ ఏదైనా పెట్టి మోటివేషన్ చేయడానికి ఒక వీడియో లాగా తయారు చేయండి. అర్థమైందా? అక్కడ ఇటువంటి ఏరియా మీకు ఇంత వాటర్ అవైలబిలిటీ ఉంది, సో ఇక్కడ ఇటువంటి క్రాప్స్ పెడితే మీకు మంచి మార్కెట్ కూడా ఉంది అని మీరు చెప్తున్నారు కదా ఆల్రెడీ మీటింగ్స్ లో, అది ఒక వీడియో లాగా తయారు చేయండి. సో దట్ అన్ని ఏరియాలో కూడా యూ జస్ట్ ప్లే దట్ వీడియో. మీరు అండ్ హార్టికల్చర్ ఇద్దరు కంబైన్ గా చేయండి. దానికి వారు ఇస్తున్న మీకు డ్రిప్ ఇరిగేషన్ లో ఉన్న స్కీమ్స్ ఏమేమి వారికి స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కవర్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో అవేర్నెస్ వీడియో ఓకే అది తయారు చేయండి. తర్వాత మీకు నరేగా నుంచి ఎక్కడెక్కడ ఏ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఉన్నాయి మీకు శాంక్షన్ అయి ఉన్నాయి, ఇంకా మీకు విలేజ్ వైస్ అక్కడ ఆ విలేజ్ లో కావాల్సిన స్ట్రక్చర్స్, ఇప్పుడు ఈ ఇది వాటర్ బడ్జెట్ ఏదైతే ఇప్పుడు తయారు చేసిన విలేజెస్ ఉన్నాయో అది తీసుకుని అక్కడ ఏ ఏ స్ట్రక్చర్స్ మీరు ప్రపోజ్ చేస్తున్నారు, ఎటువంటి స్ట్రక్చర్స్ అక్కడ చేస్తే ఇది రన్ ఆఫ్ వాటర్ ని మీరు తగ్గించగలుగుతారు. సిపిఎం జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల సిపిఎం జిల్లా శాఖ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం మాజీ కార్యదర్శి జాల అంజయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి పార్టీ శ్రేణులు 2 నిమిషాలు మౌనం పాటించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి సిపిఎం బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యునిగా మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగడుతూ లౌకిక సిద్ధాంతాన్ని పార్లమెంటులోనూ రాజ్యసభలోనూ బలంగా వినిపించిన గొప్ప మేధావి అని కొనియాడారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అనేక దఫాలు ప్రకాశం జిల్లాకి వచ్చి పార్టీ నిర్మాణానికి అనేక విధాలుగా సూచనలు చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, గంటినపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
దీనికి మన శ్రేయభిలాషలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో, ఎన్నికల సందర్భాల్లో కూడా ఆయన ఈ జిల్లాలో పాల్గొని ఆ విధంగా ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళకి వచ్చేసినటువంటి అందరికీ జిల్లా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు 3 గంటలకి మరణించడం జరిగింది. ఆయనకు సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా పూలేసి ఆ విధంగా నివాళులు అర్పించారు. జాల అంజయ్య గారు, అట్లాగే సిద్ధయ్య గారు ఇద్దరూ పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన మన రాష్ట్రంతో, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, అట్లాగే మన జిల్లాతోటి కూడా అనేక సందర్భాల్లో అనుబంధం ఉంది. ఆయన అనేక కీలకమైనటువంటి సందర్భాల్లో మన ఉద్యమానికి ఎంతో ఆయన సేవ చేశారు. చాలా గొప్ప నాయకుడు కాబట్టి మేధావి. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క ఉద్యమంలో ఆయన రాటుదేలినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కామ్రేడు. ఆయన చనిపోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. కాబట్టి ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకి, అనగా రేపు ఉదయం 10 గంటలకి సుందరయ్య భవన్లో ఆయనకు సంబంధించి సంతాప సభ జరుగుతుంది. వామపక్షాలు, ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఏపీడీసీఎల్ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ 22వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41 విద్యుత్ ప్రమాదాలు జరిగాయన్నారు. 31 జంతువులు, 5 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జంతువులకు, మనుషులకు విద్యుత్ చట్టం మేరకు నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఇటీవల కనికిరిలో విద్యుత్ వైర్లు తెగిపడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో వారం రోజుల వ్యవధిలోనే నష్టపరిహారం అందజేశామన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించామన్నారు. శాఖాపరంగా ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇంట్లోకి వచ్చే సర్వీసు తీగలు దెబ్బతింటే సంబంధిత అధికారి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందజేయాలని సూచించారు. నాన్ డిపార్ట్మెంటల్ హ్యూమన్ కానీ ఎనిమల్స్ కానీ టోటల్గా 41 యాక్సిడెంట్ జరిగాయి. దాంట్లో 36 ఎనిమల్స్, 5 హ్యూమన్స్ చనిపోవడం జరిగింది. అట్లాగే మన పవర్ మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ 41 కేసుల్లో సుమారుగా 9 కేసులకు సంబంధించి 5 హ్యూమన్స్, 22 యానిమల్స్ క్యాటల్స్, వీటన్నిటికి కలిపి 79,70,000 రూపాయలు కాంపెన్సేషన్ రూపంలో, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ రూపంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ క్యాటల్స్ అయితే వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మనుషులైతే వాళ్ళ హెయిరర్స్ అంటే ప్రాపర్ పర్సన్స్, వాళ్ళ డిసీడ్ యొక్క ప్రాపర్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మాకు ఒక కనిగిల్లోనే రీసెంట్గా మీ విదర్స్ 3 చనిపోయినప్పుడు వాళ్ళకి వితిన్ 1 వీక్లో 3 కూడా 5 లక్షలు 5 చొప్పున 15 లక్షల రూపాయలు 1 సంవత్సరం 1 వారంలోనే గవర్నమెంట్తో మాట్లాడి, మా సిఎండి గారితో మాట్లాడి మేము ప్రపోజల్స్ వెంటనే పంపించి రావడం వల్ల 15 లక్షల రూపాయలు ఇప్పుడు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్లకు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మనము వాళ్ళకి 12 చెక్స్ రూపంలో ఒక హ్యూమను, ఒక 9 క్యాటిల్స్, వాటికి వాటన్నిటికీ కూడా మన ఎర్రగొండపాలెం
సర్దు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో ఎరిక్సన్ బాబు గారి చేత 7 క్యాటరీస్కి ఇవ్వడం జరిగింది. గిద్దలూరులో ఒక హ్యూమన్ 3 క్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే గారి చేత కూడా ఈ చెక్కులు వాళ్ళకి కాంపెన్సేషన్ అమౌంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. నగరంలోని బీకే అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద జరిగే ప్రత్యేక పూజల్లో ఎంపీ బాగుంట శ్రీనివాసులెడ్డి పాల్గొన్నారు. పురోహితులు ప్రత్యేక పూజలు జరిపించి వేద ఆశీర్వచనం అందజేశారు. నిర్వాహకులు ఎంపీ బాగుంట శ్రీనివాసులెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిట్టిబోతు సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనభత్తిర ఘనశ్యం ప్రతాప్, తాత ప్రసాద్, పసుపులేటి సీను తదితరులు పాల్గొన్నారు. ఆజమ్యాకీ స్వ నారాయణాయ స్వ మాధవాయ స్వహ పునఃస్తో వృక్షాయ గోవిందాయ నమః, విష్ణవే నమః, మసూరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, సాక్షాత్ దీపం దర్శయామి. దయామాశకం సృజామసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యూసానీతి ఏకదా బ్రహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుష్యేజో దదాతి అలం మనోరథ బలం ప్రదాది సదానం పుత్ర పౌత్ర ప్రవర్ధనమతి శాంతిం ప్రయశ్ని మనోరథ బలసి ధీరస్సు. నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటి పన్ను 8,47,00,000 పైగా బకాయిలున్నాయని, వాటిని వెంటనే వసూలు చేసేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులు పెంచుకునేందుకు సచివాలయ సిబ్బంది మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి డిమాండ్ నోటీస్ అందించాలని, అలా అందించకపోతే చర్యలు తీసుకుంటానని కమిషనర్ అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే ఆర్థిక వనరులు అవసరమని, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు తప్పనిసరిగా ఇంటి నీటి కుళాయి షాపుల పన్నులు వసూలు చేయాలని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 70 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వసూళ్లను సిబ్బంది తప్పనిసరిగా లక్ష్యాలను నిర్దేశించుకుని వసూలు చేయాలన్నారు. ఎవరైనా అశ్రద్ధ వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మేనేజర్ శ్రీహరి, ఆర్ఓ మధు, ఆర్ఐలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మాకు దాదాపుగా 70 సచివాలయాలు ఉన్నాయి. మరి సచివాలయాల్లో సిబ్బంది వందలాది మంది సిబ్బంది ఉన్నారు. కార్పొరేషన్లో ఇప్పటికీ వాటర్ ఛార్జెస్ నేను ఆశ్చర్యపోయాను. 841,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. 841,00,000 రూపాయల బకాయిలని వసూలు చేయమని ఈరోజు మా అడ్మిన్స్, ఎమినిటీ సెక్రటరీస్ అందరికీ కూడా, మరి వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా చాలా పూర్ ఉంది. గతంలో 10 మంది బిల్ కలెక్టర్లు చేసేటువంటి పనిని ఈరోజు
70 మంది అడ్మిన్ సెక్రటరీలు, 10 మంది ఆర్ఓలు, ఆర్ఐలు ఉన్నారు. సో అందుకని వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాము, మనము కార్పొరేషన్ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎన్ని రకాల మార్గాలు నేను చూడాలి. ఇంకా దాదాపుగా మన దగ్గర అనసెస్డ్ అంటే ఇంతవరకు ట్యాక్స్ పరిధిలోకి రాని హౌసెస్ ఉన్నాయి, వాటిని కూడా సర్వే చేయమని చెప్పాము. ఆ విధంగా మనం కనీసం ఒక 3,000 నుంచి 4,000 అనసెస్డ్ ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ ఉందని నేను భావిస్తున్నాను. వాటిని మనం పరిధిలోకి పన్ను పరిధిలోకి తీసుకొని వస్తే కార్పొరేషన్ యొక్క ఆదాయం పెరుగుతుంది. అందుకని కార్పొరేషన్లో జనరల్ ఫండ్ దాదాపుగా 0కి వచ్చేసింది. దీన్ని ఎలాగైనా పెంచాలన్నటువంటి ఒక సంకల్పంతో మా సెక్రటరీస్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా గైడ్ చేశాము. వాళ్ళందరికీ కూడా సరైన దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు మా సెక్రటరీస్. అందుకని వాళ్ళందరినీ మరి ఈ విధంగా గైడ్ చేయడం జరిగింది. దీనివల్ల త్వరలో వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో మనం చూపిస్తాము. మా సెక్రటరీస్, మా అడ్మిన్లు, మా ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఆల్ సెక్రటరీస్ యొక్క సపోర్ట్తో కార్పొరేషన్ యొక్క ఆదాయం త్వరలో పెంచుతామని మీకు తెలియజేస్తాం. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 17 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఒంగోలు ప్రకాశం భవనం నుండి జిల్లాలోని మండల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛత పరుగు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహిరంగ స్థలాల్లో ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తాగునీటి వనరుల క్లోరినేషన్, ఉద్యానవనాలు, పర్యాటక కేంద్రాల సుందరీకరణ తదితర పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డిపిఓ ఉషారాణి, ఆర్డీఏ పీడి వసుంధర, మెప్ప పీడి రవికుమార్, జెడ్పీ సిఇఓ మాధురి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అందరు వెల్ఫేర్ కి, స్టేట్ లో అందరు వెల్ఫేర్ ఒకటి, టౌన్ వెల్ఫేర్ ఒకటి వేరేనా? ఇదే జిల్లాలో రాచల్లో 93% చేశారమ్మా. రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి. అక్కడ ప్రత్యేకంగా ఏముందో టమ్ముటూరు వెల్ఫేర్లకి అలా ఏమన్నా ఉండాలంటే మాత్రం దాని పనిష్మెంట్ వేరే ఉంటుంది. ఒక్కటే చేశారు, మరి ఒకళ్ళు ఎందుకు చేశారు? చేయని వాళ్ళు అందరు చేయకుండా ఉంటే బాగుండేది కదా. అందరిని సస్పెండ్ చేసేవాళ్ళు కరెక్ట్ గారు కొండేపి రాధాకృష్ణమూర్తి గారు, మీరు బ్రహ్మయ్య గారు, ఏమైనా ఎంపీడీఓ గారు ఎందుకు వెళ్తారు? కొత్త గారు తీసి ఉండే బయటకు వెళ్ళేదండి. అందుకని ముఖ్యమైన పని ఏమంటే చెప్పండి, రాసుకుని చెప్తాం మేడంకి. ఏమి ముగ్గురే చేస్తారు ఎందుకని? మనకు స్వచ్ఛతా హీ సేవా అనే క్యాంపెయిన్, ఫోర్ట్నైట్లీ క్యాంపెయిన్ అనేది జరగబోతుంది. అక్టోబర్ 2, మీ అందరు కూడా తెలుసు, స్వచ్ఛ భారత్ దివాస్. సో దానికి ప్రిపరేటరీ ఇది క్యాంపెయిన్ ఒక 15 డేస్. దాంట్లో దేర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. అవి అన్నింటి కూడా ప్రతిరోజు ఏమేమి యాక్టివిటీస్ చేయాలనేది క్యాలెండర్ కూడా మనకు స్టేట్ ఉంది. చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి ఒక్క మండల్, ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మీరు మాస్క్, క్లీన్నెస్ డ్రైవ్స్ అనేది, ఇది నాట్ జస్ట్ మీకు పబ్లిక్ ప్లేసెస్ మాత్రమే కాకుండా ఏదైతే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్, స్కూల్స్, మీకున్న గవర్నమెంట్ ఆఫీసెస్, మార్కెట్ ఏరియాస్, అన్ని చోట్ల మెయిన్ ముఖ్యంగా రైల్వేస్, రోడ్వేస్, అన్ని ఏరియాస్ ని కవర్ చేయాలి. అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా ఇట్ షుడ్ అపియర్ క్లీన్. సో దానికి మాస్ స్కేల్ లో క్లీన్నెస్ డ్రైవ్. సో అందరు కూడా ఎక్కడ మీరు చూసినా ఈ డ్రైవ్ కనిపించాలి. సో ఈ నెక్స్ట్ 15 డేస్, సో దిస్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ వన్. సో అందరు కూడా దానికి తగినట్టు ప్లాన్ చేసుకోండి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ బాగుంట శ్రీనివాసులరెడ్డిని ప్రజలు కలిసి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట సంబంధిత సమస్యలను అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంపీని కలిసిన వారిలో ఐనబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఎస్డబ్ల్యూఎఫ్ విశ్రాంత ప్రస్తుత సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఎల్బీసీ భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యపురెడ్డి తెలిపారు. సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గంటనపల్లి శ్రీనివాసులు, బి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నెల 15న ఆదివారం ఒంగోలు ఎల్బీజీ భవన్లో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాటి నేటి ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో రెండు ప్రధాన సంఘాలు ఉన్నాయి. ఆ రెండు ప్రధాన సంఘాలు శత్రుపూరిత వైఖరిత వ్యవహరిస్తున్న నేపథ్యంలో చీలిపోయిన ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ఏకం చేయడానికి ఐక్యతా పోరాట నిదానంతో ఏర్పాటు చేశారు. ఆ లక్ష్యంతో ఆ సిద్ధాంతం కోసం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఈ సంఘంలో పనిచేసి అనేక త్యాగాలు చేశారు. ఆర్టీసీలో జరిగిన పరిణామాలు చర్చించడానికి, మళ్ళీ ఆర్టీసీ కార్యవర్గాన్ని ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకుల్లో ఒకరైన 6 లక్షయ్య గారు, వారు కూడా హాజరవుతున్నారు. అట్లాగే వ్యవస్థాపకులు, ఎస్టెబ్లిఫ్ వ్యవస్థాపకులు ఒకరైన మాదాల వెంకట్రావు గారు, సీనియర్, రిటైర్డ్ అయ్యారు, చాలా కాలం అయింది. ఆయన ఇప్పటికీ ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఎస్టెబ్లిఫ్ కోసం, ఆ జెండా నిలపడం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పెద్ద పెద్ద సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బెదిరింపులు చేసినా తొనకుండా బెనకుండా ఆ జెండా నిలపడం కోసం పనిచేసిన వాళ్ళు సాధారణమైన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ జిల్లా పరిధిలో, ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటికీ మేము లేచిన లెక్క ప్రకారం 88 మంది ఉన్నారు. 88 మంది కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మేము పిలుస్తామన్నా అందరూ వస్తూ ఉన్నారు. అట్లాగే మా మాత్రం సిఐడి నుంచి కూడా సిఐడి జిల్లా ఆఫీస్ అధ్యక్ష కార్యదర్శులు ఈ సమాజం హాజరవుతున్నారు. మొత్తం మా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఇన్ని అందరూ సహకరించడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో అందరూ భాగం పంచుకోవాలని ఎస్టెబ్లిఫ్ మేము కోరుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆర్టీసీ డిపోలు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉన్నాం. క్రమేణా ఆర్టీసీ డిపోల్ని ప్రభుత్వం మూసివేయాలని దాంతో ప్రైవేటీకరణ విధానాలు బాగా వేగవంతంగా తీసుకొని వస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని బాగా ప్రవేశపెడతా ఉంది. వాళ్ళందరికీ 6 మాసాలు సంవత్సరం కూడా జీతాలు లేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ప్రభుత్వ విధానాలు మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, ఆర్టీసీని రక్షించుకోవడం కోసం, రవాణా రంగాన్ని రక్షించుకోవడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమ్మేళనంగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తలు మొత్తం కూడా రాత్రి మోళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనానికి కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాలని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉపయోగించి వాళ్ళందరూ కూడా రవాణా రంగం వైపు తీసుకొచ్చి పనిచేసే విధంగా ప్లాన్ చేయడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది జరుగుతూ ఉంది. చాలా ముఖ్యమైన సమావేశం ఉదయం 10 గంటలకి ఎల్బీజీ భవన్లో ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులంతా కూడా వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు బీవీరావు నా పేరు. కేంద్ర ప్రభుత్వం హైయర్ పెన్షన్కి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఈపీఎఫ్ సంస్థ ద్వారా ఇంతవరకు డిమాండ్ నోటీసులు కూడా రాలేదు. భవిష్యత్తులో మేము పోరాటం, పెన్షన్ మీద పోరాటం చేస్తాం. మినిమం 9,000 పెన్షను డిఏ ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మా పోరాటం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మంగమూరు రోడ్లోని అయ్యప్ప నగర్లో వినాయక నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా, సాంప్రదాయ యుక్తంగా నిర్వహిస్తున్నారు.
స్వామివారికి విశేష పూజలతో పాటు కళా నీరాజనాలు కూడా సమర్పిస్తున్నారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన అష్టావధాన కార్యక్రమం స్వామివారికి పద్య నీరాజనాలు సమర్పించింది. అవధానులు మానేపల్లి నాగకుమార్ శర్మ, ఇలపావులూరి శేషశ్రీధర్ శర్మ చేసిన యుగల అష్టావధానం అలరించింది. పృచ్ఛకులుగా డివి రామాంజనేయులు, పింగళి పూర్ణచంద్రరావు, ఈదుమూడి ఆంజనేయులు, రావినూతల వరలక్ష్మి, నాదెండ్ల జ్వాల ఉమామహేశ్వర శర్మ, రామచంద్రుని శ్రీనివాసులు, నీలంరాజు రాధాకృష్ణమూర్తి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు అవధానులు సందర్భోచితంగా సమాధానాలు ఇస్తూ పద్య పూరణలు చేశారు. అయ్యప్పనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వ్యామజ్వల ప్రసన్నకుమార్, సుబ్రహ్మణ్యం, చలపతిరావు, గంగాధర్ శ్రీనివాసులు, మురళి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భద్రజీవనం గిరిపైన పావనం. తదుపరి వరద వరదలు ముంచి వేయగను బాధలు తీవ్రసంద్రమై కరువటు తాండవించి వరములనిచ్చు దుర్గా తన భక్తుల కాచును నిల్లవేయండి. తప్తకాంచనం 14 స 15 నీ 16 భం సన్నిభం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం. నమస్తే. యాంత్రిక గణితం 112,548 గారు 112,548 ఇప్పుడు అడ్డు వరుస చెప్తాను చూద్దాం. రెండవ అడ్డు వరుస 5 అవును 412,528 11. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా వినాయకుని మండపం ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నేటితో గణేశుని పూజా కార్యక్రమాలు అనంతరం గణనాథుని నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్నట్లు ఉద్యోగులు చెప్పారు. ఒంగోలు పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణనందు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఐకమత్యంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ 6వ రోజు ఇవాళ వరకు చక్కగా ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా స్వామివారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. ఇదే విధంగా వినాయకుని యొక్క ఆశీస్సుల కొరకై లోక కళ్యాణం కోసం ప్రజలందరూ కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఈ నవరాత్ర ఉత్సవాలలో భాగంగా 9 రోజులు గణపతిని యథాశక్తిగా అర్చించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది
లోక కళ్యాణం అనేటువంటిది జరిగే విధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా చక్కగా స్వామివారిని అర్చించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేయండి. రేవణ డిల్ అధికారి గారి కార్యాలయంలో మా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మేము అందరం వినాయకుడిని పెట్టుకున్నాం. అందరం మంచిగా ఉండాలనేది మా మెయిన్ కాన్సెప్ట్ ఆర్డీఓ గారిది. దానికోసం పెట్టుకున్నాం. ఇవాళ 7వ రోజు అయిందండి. రేపటికి రేపు వినాయకుడిని మేము కొత్తపట్నం తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మేమంతా ఒక యూనిట్గా ఐకమత్యంతో విఘ్నేశ్వరుణ్ణి ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకొని పూజించాము. అందరూ ఐకమత్యతోటి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని పూజిస్తున్నాము. 7వ రోజు నిమజ్జనం చేయాలని అదే కమిటీ వారు డిసైడ్ చేశారు. రేపు పొద్దున్నే 7 గంటలకి ఈ మన ఆర్డిఓస్ ఆఫీస్ నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం ప్రారంభించబడి కొత్త పట్టణంలో నిమజ్జనం కావిస్తాలని తెలియజేస్తున్నాము. బులెటిన్లు చిన్న విరామం. కమ్యూనిస్టు యోధుడు జాతీయ సిపిఎం పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని పలువురు సంతాపాన్ని తెలిపారు. ఒంగోలు మంచి పుస్తకం ఆవరణంలో కామ్రేడ్ సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. విద్యార్థి యువజన నాయకుడి నుండి దేశంలో అనేక వామపక్ష పోరాటాల్లో పాల్గొని కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తగా ఎదిగిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సీతారాం అని అన్నారు. ఢిల్లీ జేఎన్టీయు అధ్యక్షుడిగా ఎన్నో విద్యార్థి పోరాటాలు నడిపి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం రాజీనామా చెయ్యమన్న ధైర్యశాలి అని పొగిడారు. దేశం మతోన్మాద ఉచ్చులో కూరుకుపోతున్నప్పుడు కమ్యూనిస్టు యోధుడిగా ముందుండి పోరాటాలు నడిపిన సాహసి అన్నారు. సీతారాం యేచూరి మరణం యావత్ కమ్యూనిస్టు ప్రపంచానికి దిగ్భ్రాంతిని గురిచేసిందని పేర్కొన్నారు. చావలి సుధాకర్, భీమవరపు సుబ్బారావు, చుండూరి రంగారావు, ఆవుల సుబ్బారావు, సుబ్రహ్మణ్యం శివరాం, దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శిగా ఉన్నటువంటి గత 15 రోజుల నుంచి అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి, అంతిమంగా అనారోగ్యం క్షీణించడంతో నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. దేశంలో ఉండేటువంటి అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించడం జరిగింది. పార్లమెంట్లో ప్రజల పక్షాన బాణిని ఇప్పించేటలో సీతారాం యేచూరి ప్రధానమైనటువంటి ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగాను, అలాగే కేంద్ర కమిటీలోను, అలాగే కొత్తగాలలోని పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉండటం జరిగింది. ఆనాడు కార్మికులైనటువంటి సీతారామ బాసప్పుడే గారు అలాంటి సీనియర్ నాయకత్వాల మార్గదర్శనంలో అనంతకాలంలోనే ఉన్నత నాయక స్థానం జరిగింది. కాబట్టి సీతారాం యేచూరి భారత ప్రజలకి చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆయన చిరకాలంలో జరగటం అనేటువంటి జరుగుతుంది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఒక సంపన్న కుటుంబంలో, ఒక ఉన్నత స్థాయి ఎదిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సీతారాం యేచూరి గారు ఈ సమాజ మార్పు కోసం మార్క్సిజం లెనినిజం అనేటువంటి సిద్ధాంత ఆలోచన స్వీకరించి ఈ సమాజ మార్పు కోసం తన జీవితాన్ని ఈ పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సీతారాం యేచూరి గారి మరణం ఈరోజు దేశంలో సాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో ఇది ఒక నష్టదాయకమైనటువంటిది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లోని దేవతవారి వీధిలో ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవతు శ్రీరాములు, తాయారమ్మ దంపతుల ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు వెండి వినాయకుని విగ్రహానికి పంచామృత అభిషేకం, 11 ద్రవ్యాలతో రుద్రాభిషేకం, 11 పుష్పాలతో పుష్పార్చన నిర్వహించారు. దేవత వెంకట కృష్ణారావు, శిరీష దంపతులతో పాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈశ్వర భారతం గణాయ గంభీరాయ భారో.
లో గత 16 సంవత్సరాల నుండి విశేషంగా నిర్విరామంగా జరుగుతూ ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రుల్లో భాగంగా విశేషమైనటువంటి ఈ శుక్రవారం రోజున స్వామివారికి పంచామృత అభిషేకము, 11 ద్రవ్యాలతో రుద్రాభిషేకము కూడా భక్తులందరి చేత జరిపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా దేవత శ్రీరాములు గారు దంపతులు, అలానే దేవతల కృష్ణారావు గారి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన దాతలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా శుక్రవారం రోజున వైభవోపేతంగా జరిపిస్తూ ఉన్నారు. ఒంగోలుకు చెందిన సాధనాల సురేష్ ప్రధాన పాత్రలు, సుహారి ఎంటర్టైన్మెంట్ నిర్మించిన జబర్జంగి సినిమా ప్రివ్యూ ప్రదర్శన ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. జబర్దస్త్ అప్పారావు, జ్వాల కోటి ముఖ్య అతిథులుగా హాజరై నటీనటులను అభినందించారు. 13వ తేదీ సాయంత్రం 5:04 సుహారి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్లో రిలీజ్ అవుతుందని నిర్వాహకులు తెలిపారు. నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, సీనారెడ్డి, చెల్ల వెంకటరామిరెడ్డి, రవి, మధు, బిల్లా చెన్నయ్య, ఉయ్యాల హరిబాబు, ఈదుపల్లి శివ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సుహారి మెంబర్స్ దాసరి శ్రీనివాసులు, బండారుపల్లి రవితేజ, ఖాదర్ సలీం, ఆదిల్, ఉష, ఉదయ, బొడ్డు సురేష్, కొల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మనసైనలువతను వెళ్ళ పొంగి పూచింది ఇది లాస్ట్ టైము రవీంద్ర భారతిలో హైదరాబాద్లో షో వేస్తున్నాం అని చెప్పేసి సురేష్ గారు, మన శ్రీనివాస్ గారు, మన రవితేజ అందరూ చెప్పినప్పుడు హైదరాబాద్లో నేను ఈ షో చూడటం ఆల్రెడీ జరిగింది. రవీంద్ర భారతిలో షో మన ఒంగోలు తరఫున అక్కడ షో వేస్తున్నారంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయడం అంటేనే చాలామందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది. అట్లాంటిది మన ఒంగోలుకి మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారతిలో వేస్తుంటే మనందరికీ కూడా జిల్లాకే గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. నేను ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశాడు, ఎవరు కూడా ఏ క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాకపోతే అందులో మెయిన్ రోల్ బాగా చేశాడు. సమాజంలో ఎలా మనం అవమానించబడుతున్నారు, ప్రతి వాడికి ఓ టాలెంట్ ఉంటుంది, అవమానించబడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి తపన, ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి మనం చూపించారు. ఏకంగా ఉంది మ్యూజిక్ అతను కూడా ఈ వర్క్ చేశారన్నారు చాలా సంతోషం.
ఒక మెంబర్ దీన్ని వర్క్ చేయడం జరిగింది. ఎంటైర్ సాంకేతిక బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు, నా వెల్విషర్స్ కావచ్చు, నా గురువులు కావచ్చు. అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం సుప్రచేత పేమెంట్ వారు నా కోసం వచ్చారు. అలాగే నారా చంద్రబాబు గారి రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించినటువంటి పెద్దవారు వచ్చారు. అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్నా గారు వారిద్దరు అన్నదమ్ములు కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సరే వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరుగుతాయి. అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారిని మా చిన్నా గారికి, ఇంకా మా మౌలాలి అద్దంకి నుంచి వచ్చారు. మా అద్దంకి సీను గారు, అద్దంకి సీను గారు అంటే నెంబర్ వన్ సుబ్రచెట్టి అంటే వారి కుమారుడు అద్దంకి రాము వచ్చారు. మా అబ్బాయి మౌలాలి వచ్చారు. వీరు వచ్చారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, నైట్ అంతా కూడా వితిన్ సెవెన్ డేస్లో సినిమా మొత్తం, టీం మొత్తం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ కూడా టీం వర్క్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుహారి సంస్థ ప్రొడ్యూసర్ గారికి, సురేష్ గారికి, అలాగే టోటల్ టీం మొత్తానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒంగోలు హరేరాం బజార్లో వినాయక చవితి 6వ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాఘవ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రదర్శనలో శ్రీ తన్మయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కూచిపూడి నృత్యంలో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు నృత్య ప్రదర్శనను వీక్షించారు. 14వ తేదీ శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చక్రి, వెంకట్, శివ, గురు తెలిపారు. నేటి మాట, విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.